దశాబ్దాల తన చలనచిత్ర జీవితంలో మూడు తరాల హీరోలతో చిత్రాలు నిర్మించిన అరుదైన నిర్మాత తిరుమల త్రివిక్రమరావు. నిర్మలత్వం, మాటలలో ఆప్యాయత, సాహిత్యం పట్ల ఆసక్తి, అవగాహన, కలుపుగోలుతనం ఇన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో ఉండడం అరుదు. ఇవన్నీ త్రివిక్రమరావులో ఉండేవి. ఒక క్షణంలో కోపం వచ్చినా మనసులో పెట్టుకొని సహృదయుడు. ఆయన బ్యానర్ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆశతో ఎదురుగా చూసేవారు. కాంబినేషన్స్ కలపడంలో, నిర్మాణ పరంగా ఎక్కడ రాజీ పడకుండా భారీ చిత్రాలు తీయడంలో త్రివిక్రమరావుకు మంచి పేరుండేది. అగ్ర హీరోలు సైతం ఆయన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించేవారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ త్రివిక్రమరావు సొంత ఊరు. వైజాగ్లో విజయలక్ష్మి టాకీస్ పేరుతో ఒక థియేటర్ ఉండేది. త్రివిక్రమరావు విద్యాధికులు, ఎంఏ లిటరేచర్ చదివారు. చదువు పూర్తయిన తర్వాత దర్శకత్వ శాఖలో చేరాలనే మోజుతో తెలిసిన వాళ్ల ద్వారా దర్శకుడు సిఎస్ రావును కలిశారు. అప్పుడు ఆయన నటరత్న ఎన్టీఆర్తో వాల్మీకి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్రివిక్రమరావు ఆసక్తిని గమనించి దర్శకత్వ శాఖలో చేర్చుకున్నారు సిఎస్ రావు. వాల్మీకి చిత్రం పూర్తయిన తర్వాత దర్శకత్వ శాఖ కంటే చిత్ర నిర్మాణమే మేలు అనుకున్నారు. అందుకే సిఎస్ రావు దర్శకత్వంలోనే కాంతారావు హీరోగా ప్రచండ భైరవ చిత్రాన్ని నిర్మించారు త్రివిక్రమరావు. 1965లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూడలేదు త్రివిక్రమరావు. తన వ్యాపారాలను, థియేటర్ను చూసుకుంటూ కాలం గడిపేశారు. తండ్రి ప్రోత్సాహంతో మళ్ళీ నిర్మాతగా పరిశ్రమలోకి 1976లో అడుగుపెట్టారు త్రివిక్రమరావు. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి పి కృష్ణ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దేవర్ ఫిల్మ్స్ సంస్థ తమిళంలో నిర్మించిన చిత్రాన్ని మురళీమోహన్ హీరోగా పొట్టేలు పొన్నమ్మ పేరుతో రీమేక్ చేశారు. ఈ రెండు చిత్రాలు హిట్ కావడంతో ఇహ నిర్మాతగా ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కలగలేదు. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా బంగారు చెల్లెలు చిత్రం తీశారు. ఈ సినిమా కూడా హిట్. హీరో కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో త్రివిక్రమరావు నిర్మించిన ఘరానా దొంగ చిత్రం కూడా విజయం సాధించింది. అలాగే కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో తీసిన ఖైదీ రుద్రయ్య సంచలన విజయం సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు పరిచయమైన తొలి హీరో ఎన్టీఆర్ డేట్స్ సంపాదించి జస్టిస్ చౌదరి చిత్రాన్ని నిర్మించారు త్రివిక్రమరావు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణతోనూ రెండు సినిమాలు నిర్మించారు. ఆ చిత్రాలు బొబ్బిలి సింహం, రౌడి ఇన్స్పెక్టర్ సంచలన విజయం సాధించాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో రగిలే జ్వాల సినిమా తీశారు. కృష్ణ కృష్ణంరాజు హీరోలుగా త్రివిక్రమరావు నిర్మించిన యుద్ధం చిత్రం అమ్మకాల్లో రికార్డు క్రియేట్ చేసింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. మెగాస్టార్ చిరంజీవితో 3 సినిమాలు, గూఢచారి నంబర్ 1, దొంగ, కొండవీటి దొంగ చిత్రాలు నిర్మించారు త్రివిక్రమరావు. ఈ 3 చిత్రాలు వసూళ్ల పరంగా మంచి విజయం సాధించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమరావుని పిలిచి మరీ డేట్స్ ఇవ్వడంతో ఆయన హీరోగా బద్రి సినిమా తీశారు. ఈ చిత్రంతోనే పూరి జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా సరదా బుల్లోడు, ప్రేమతోరా చిత్రాలు నిర్మించారు త్రివిక్రమరావు. అగ్ర హీరోలతో భారీ చిత్రాలే కాకుండా చిన్న హీరోలతో కూడా సినిమాలు నిర్మించారు త్రివిక్రమరావు. శ్రీకాంత్ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ఆహ్వానం చిత్రం హిట్ అయింది. అలాగే సహనిర్మాతలు అశ్విని దత్, దేవి వరప్రసాదులతో కలిసి త్రివిక్రమరావు నిర్మించిన అమ్మ రాజీనామా చిత్రం హిట్ అయింది. 3 అగ్ర నిర్మాతలు దాసరి దర్శకత్వంలో హీరో లేకుండా ఒక చిన్న సినిమా తీయడం ఆ రోజుల్లో సంచలనం. తన సినీ జీవితంలో నిర్మాతగా త్రివిక్రమరావు సాధించినవన్నీ ఘన విజయాలే. అపజయం ఆయనకు ఆమడ దూరంలో ఉండేది. అయితే హిందీ చిత్రరంగానికి వెళ్ళి నష్టపోయారు త్రివిక్రమరావు. ఖైదీ రుద్రయ్య చిత్రాన్ని హిందీలో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి జంటగా నిర్మించారు.
ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే మిథున్కి మానసికంగా దగ్గరయ్యారు శ్రీదేవి. అలాగే అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిత్రాన్ని అనిల్ కపూర్ మాధురి దీక్షిత్ జంటగా జమై రాజా పేరుతో హిందీలో తీశారు త్రివిక్రమరావు. ఆ తర్వాత బద్రి చిత్రాన్ని హిందీ నటుడు జితేంద్ర తనయుడు తుషార్ కపూర్ హీరోగా హిందీలో తీశారు. ఈ సినిమాతోనే పూరి జగన్నాథ్ బాలీవుడ్కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తుషార్ కపూర్ మూడవ సినిమాగా ఇది విడుదల కావాలి. అయితే మూడేళ్ల పాటు నిర్మాణం జరిగి ఆరవ చిత్రంగా విడుదలైంది. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు త్రివిక్రమరావు. ఇక అప్పటి నుంచే ఆయన కెరీర్లో డౌన్ఫాల్ మొదలైంది. కింగ్ నాగార్జునతో తప్ప అగ్రహీరులందరితో త్రివిక్రమరావు చిత్రాలు నిర్మించారు. నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఒక చిత్రాన్ని తీయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కానీ షూటింగ్కు ముందే ఈ చిత్రం ఆగిపోయింది. తను ఎన్నో హిట్లు ఇచ్చిన హీరోలు కూడా ఎవ్వరూ చివరి దశలో పట్టించుకోకపోవడంతో సినిమా చేస్తానని ముందుకు రాకపోవడంతో త్రివిక్రమరావు మానసికంగా బాధపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక 2008 డిసెంబర్3 గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ఆయన జీవితం చివరకు ఇలా విషాదంగా ముగియడం నిజంగా బాధాకరమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.